ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, విశాఖపట్నానికి సంబంధించి ఇప్పుడు విజయవాడకి సంబంధించి రెండిట్లో దేన్ని ఐటీ హబ్గా మారుస్తారు? ఆయన మొన్న చెప్పడం అయితే ఎలక్ట్రానిక్స్ హబ్ కింద తిరుపతిను, ఐటీ హబ్ కింద విశాఖపట్నం అన్నటువంటిది. అదే సందర్భంలో క్రిందటిసారి మంగళగిరి, గన్నవరం ప్రాంతాల్లో కూడా కొన్ని కంపెనీలు వచ్చినాయి, ఆ తర్వాత అవి వెళ్ళిపోయినాయి. వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరేగా ఆరోపణలు చేసింది. అది పక్కన పెడితే ఆయన ఉన్నప్పుడు మంగళగిరి, బెదవాడ, గుంటూరులో ఉన్నటువంటి యువతరం, ఈ బీటెక్లు పూర్తయిన వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాం అన్నటువంటిది సంతృప్తి పడ్డారు. వాళ్ళకి ఆయా ఉద్యోగాలు లభించినాయి. ఇప్పుడు అలాంటి ఆశ ఉన్నది. ఇప్పుడు ఐటీ హబ్ కింద కంప్లీట్గా విశాఖపట్నం మీద మొబిలైజ్ చేస్తారా, లేదా అమరావతి ప్రాంతంలో కూడా మరొక మినీ ఐటీ హబ్ రెడీ చేస్తారా, గన్నవరం కానీ మంగళగిరి కానీ? ఇంతకుముందు మంగళగిరి దగ్గర ఆ టవర్స్ అది నిర్మించారు, అది జరిగినటువంటిది ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం దానికి సంబంధించి. ఇప్పుడు ఏం చేస్తారు, ఇది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు యువతరం.